Hello guys, this is Nikhil sir. Welcome to my channel. So here I am telling you about a dirpoye dimma dirigipoye app ayithe cheptanannanu. So daniki mundu ayithe nenu mic konnanu unbox chesanu kani pettukokunda chestanannu anukuntunnaru kada. So andukane meeku oka vishayam cheppali. So nakaithe monna vachina product nenu unbox chesindi edaithe undo adi fake. And nenu original ayithe melli vallaki Amazon lo nenu book chesanu kada. So vallakaithe nenu complaint anedi ichanu. వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు అని నాకైతే విత్ ఇన్ వన్ వర్కింగ్ డేలో ఇచ్చేశారు. అంటే నేను 7th నా నైట్ వాళ్ళకైతే చెప్పాను ఇలా నా ఫేక్ అయితే ఫేక్ వచ్చింది. సో నాకు రిటర్న్ కావాలని గట్టిగా అడిగేసే మటుకు వాళ్ళు మళ్ళీ ఈరోజు మార్నింగ్ అంటే 9:30 ప్రోడక్ట్ అయితే నాకు ఇచ్చారు. తొందర రావాలి, వీడియో చేసుకోవాలి, నేను తొందర రా వచ్చింది చూసారు కదా, దాన్ని కొట్టాను గట్టిగా. సో నెక్స్ట్ వచ్చేసి గైస్, మీకు నా వీడియో నచ్చింది అనుకోండి లైక్ అయితే చేయండి, దానివల్ల పోయేది ఏం లేదు, అది ఫ్రీయే. సో ఏంటంటే మీరు అలా లైక్ చేయడం వల్ల ఏమైందంటే మీకు నెక్స్ట్ అహో అంటే వీళ్ళకి ఇలాంటి నచ్చుతున్నాయి, ఓకే అంటే వీళ్ళకి ఇలాంటి వీడియోస్ కావాలి అని నేను ఏం చేస్తానంటే ఆ టాపిక్స్ మీద అయితే నేను వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను, ట్రై కాదు చేస్తాను ఖచ్చితంగా. సో అందుకంటే మీకు ఏదైతే టాపిక్ నచ్చిందో ఆ టాపిక్ అయితే మీరు లైక్ చేయండి, సో నేను ఖచ్చితంగా చేస్తాను. సో నాకైతే అన్బాక్సింగ్ వీడియోకి రెస్పాన్స్ బాగా వచ్చింది, సో నేను మ్యాక్సిమం ఇంకా మొబైల్స్ కూడా అన్బాక్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు దాని మీద అయితే నేను వర్క్ చేస్తున్నాను హార్డ్గా. సో చూస్తాను మొబైల్స్ అన్బాక్సింగ్ కూడా ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఫ్రెండ్స్ ఇక మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో యాప్ లుక్ అయితే ఇలా ఉండిద్ది గైస్. సో ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేద్దాం మనం. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ కొన్ని యాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో వీటి గురించి నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి ముందు నేను అన్నట్టు అమెజాన్ అయ్యి ఈ అన్నాడు ఇందులో ఏమో కొన్ని కనిపిస్తున్నాయి ఏంటి అనుకుంటున్నారా, సో అట్లా అనుకుంటే మట్టుకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నది కదా, సో దీన్ని అయితే ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసినప్పటినే మీకు అక్కడ ఆల్ సోషల్ మీడియా, ఆల్ వరల్డ్ న్యూస్, ఆల్ షాపింగ్స్ అని ఉన్నది కదా. సో మీకు సోషల్ మీడియా యాప్స్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి లైన్గా ఉన్నాయి. సో మీరు ఫస్ట్ అయితే ఏదో ఓపెన్ చేస్తే దానికి మట్టికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, మీ అకౌంట్తో లాగిన్ అయిపోండి. సో పర్మిషన్స్ అయితే ఎలా అని ఇచ్చేయండి. సో డేటా అనేది స్లోగా ఉంది నాది అందుకని ఓపెన్ అవ్వట్లేదు. సో ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ నాకు అదేంటిదో కూడా తెలియదు, అండ్ పింట్రెస్ట్ ఇన్స్టాగ్రామ్ కాదు సంథింగ్ ఇదేదో ఉంది కదా అది. సో అండ్ ఇంకా క్వారా అనేది కూడా ఉంది చూసారా ఇక్కడ, అదేంటంటే మ్యాక్సిమం మీరు పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే ఇది యూజ్ అయ్యింది. సో నెక్స్ట్ స్నాప్చాట్ అని, వాట్సాప్ అయితే మీరు వాట్సాప్ వెబ్ లింక్ సపోజ్ మీ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా మీరు ఫోన్ వాళ్ళు మానిటైజ్ చేయాలనుకుంటే వాళ్ళు తీసుకొని పైన వాట్సాప్ వెబ్ అని అయితే ఉండిద్ది 3 డాట్స్లో. సో అక్కడ నుంచి అయితే మీరు వాళ్ళ ఫోన్ని ఇక్కడ మానిటైజ్ చేయడానికి కుదిరిద్ది. అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ అన్ని మ్యాక్సిమం మీకు ఒక 500 MB అయితే ఈజీగా సేవ్ అవుతుంది గైస్. ఇంకా అంతకుమించి అయితే ఇంకా అవ్వచ్చు. నేనైతే దగ్గర దగ్గరకు ఒక 1 GB డేటా దాకా సేవ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఆన్లైన్లో మీకోసం అది ఇది అని సెర్చ్ చేస్తూ ఉంటాను కదా. సో వాటికి నాకైతే పింట్రెస్ట్లో అయితే నేను కొన్ని ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాను, అండ్ థంబ్నైల్స్కి వాటికి వీటికి. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి అండ్ నెక్స్ట్ ఆల్ వరల్డ్ న్యూస్ అయితే మరి నాకైతే ఇందులో మ్యాక్సిమం ఏ న్యూస్ ఛానల్స్ తెలియదు ఎక్సెప్ట్ నాసా. సో నాసా ఏంటంటే నేను నాసా న్యూస్ కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాను, వాటి గురించి కొంచెం స్పేస్ గురించి ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకి ఈ ఆల్ షాపింగ్స్ ఉన్నాయి కదా, సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నెక్స్ట్ ఇంకా స్నాప్డీల్, మిత్రా అండ్ ఇంకా చాలా ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. నాకు ఇందులో అయితే నాకు తెలిసినవి ఒక 3 or 4 ఉన్నాయి అంతే. సో అయితే ఫ్రెండ్స్ నేనైతే వీటి గురించి ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో మనం ఇప్పుడైతే ఫస్ట్ మనం నోట్ ప్యాడ్ చూసుకున్నాం అనుకోండి, అన్నీ అయితే చెప్పను కొన్ని చెప్తాను. సో నోట్ ప్యాడ్లో అందరి ఫోన్లో ఉంటుంది, కాకపోతే ఇందులో ఏంటంటే కొంచెం స్పెషల్ అనమాట. మీరు ఏదైనా మాట్లాడైనా ఇక్కడ టైప్ చేయొచ్చు. సో ఇప్పుడు చూస్తుంటే మనం హలో చూడం, సో మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫీరియట్లో ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ పెన్సిల్ మార్క్ నొక్కితే ఇక్కడ మనం ఏదైతే అనుకున్నా టైప్ చేసుకోవచ్చు చక్కగా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ లైన్స్ జస్ట్ ఒక డైరీ అనలేను కానీ, ఎందుకంటే ఇందులో డైరీ ఆప్షన్ కూడా ఇచ్చాడు. అండ్ మనం ఇక్కడైతే కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు ఇలా. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ట్రాన్స్లేటర్ గైస్. సో ఇందులో నాకు నచ్చింది ఏంటంటే మనం ఏదైనా
లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం టైప్ చేసామనుకోండి, ఆ లాంగ్వేజ్లో అనేది మనం ఇప్పుడు నెట్ కనెక్షన్ అయితే లేదు కదా, జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా అంతే. సో ఆ లాంగ్వేజ్లో మనం టెక్స్ట్ చేసి ఇక్కడ సెండ్ చేస్తే మటుకి ఇక్కడ మీకు దాని నుంచి దీనికి వేరియేషన్ అనేది చూపించిద్ది, అంటే ఆ లాంగ్వేజ్లో ఏమని ఉంటుందో అది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు నాకు తెలిసి యూజ్ఫుల్ అయ్యేది ఇది, ఇది ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా జస్ట్ టైమర్ పెట్టుకున్నారనుకోండి, ఎంత ఎన్ని సెకండ్స్ అయితే రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని సెకండ్స్లో ఇంకో రౌండ్ ఉండిద్ది, ఇంకో అలా అనేది మీరు మొత్తం ఒక టోటల్ క్యాలిక్యులేషన్ పెట్టుకొని మీరైతే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ మేనేజర్ మీకు తెలిసిందే. సో ఈ కట్టర్ అంటే జస్ట్ ఒక సాంగ్ని అయితే మీరు కట్ చేసుకోవాలనుకుంటే కానీ ఇక్కడ ఓపెన్ చేసుకొని మీరైతే ఈజీగా సాంగ్ అని అయితే ఎడిట్ నొక్కేసి కట్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీకు ఎంత దాకా కావాలనుకుంటే అంత దాకా కట్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు అండ్ సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడైతే ఫైల్ నేమ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి నేను దీని గురించి అయితే తర్వాత చెప్తాను. సో ఇది రికార్డర్, మీకు తెలిసిందే, జస్ట్ వాయిస్ రికార్డ్ చేసుకోవడం. ఫ్లాష్ కూడా ఇచ్చాడు గైస్, ఇందులో ఫ్లాష్ అయితే ఆన్ చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటో, మీరు ఫ్లాష్ ఆన్ చేసినప్పుడు స్క్రీన్ అయితే ఫుల్ బ్రైట్నెస్ వచ్చింది. సో అప్పుడు మీరు ఇక్కడ జస్ట్ ఇలా కింద డ్రాగ్ చేసుకుంటే మీకు బ్రైట్నెస్ అనేది తగ్గిద్ది. సో మళ్ళీ పెంచుకోవచ్చు. సో అలా అయితే ఉండేసి గైస్ ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్. సో ఇక్కడ మీరు మిర్రర్ ఓపెన్ చేసినప్పటికీ ఇక్కడ మీరు అయితే ఇంటర్ఫీర్ అయితే ఇలా కనిపిస్తుంది కదా. సో ఏంటంటే మీరు ఇక్కడ పాస్ చేసుకొని కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఫోటో అయితే పాస్ అయిపోయింది నాది. సో నెక్స్ట్ ఏంటంటే ప్లే చేసినప్పుడు మీరు సపోజ్ జూమింగ్ అనేది చేసుకొని పాస్ చేసుకోవాలనుకోండి. సో ఇలా జూమ్ చేయండి, ఇక్కడ జూమ్ బటన్ ఉంది కదా, ఇక్కడ దీన్ని స్లైడ్ చేయండి, స్లైడ్ చేసి ఇక్కడ పాస్ అయితే నొక్కండి. సో పాస్ అయిపోద్దా అక్కడ. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి మ్యాగ్నిఫైయింగ్, సేమ్ ఇది అంతే, జస్ట్ జూమ్ చేసుకోవడానికే. జస్ట్ ఇదిగోండి ఈ సర్కిల్ని డ్రాగ్ చేయండి అయ్యి, ఓకే. సో ఇలా మ్యాగ్నిఫై అయితే చేసుకోవచ్చు, దాన్ని అక్కడ పాస్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత సపోజ్ ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటే మీరు అలా పాస్ చేసుకొని స్క్రీన్ షాట్గా అవి తీసుకోవడానికైతే ఇది బాగా పనికొచ్చింది. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి బార్కోడ్ గైస్. సో ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసేద్దాం మనం. ఓపెన్ చేసేసి ఇక్కడ నాకైతే ఇంతకు ఒక ప్రోడక్ట్ వచ్చింది కదా, సో దాన్ని అయితే స్కాన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి ప్రోడక్ట్ ఆర్డర్ నెంబర్ ఉందా చూడండి, సేమ్ ఇక్కడ ఏదో ఉందా. సో చూసుకున్నట్లయితే చూడండి గైస్, ఇక్కడైతే సేమ్ నెంబర్ అయితే ఇచ్చాడు. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి అబాకాస్. నాకు తెలిసి మీకు చాలామందికి అబాకాస్ తెలిసే ఉండిద్ది. సో ఇది అయితే మనం అబాకాస్ చేసుకోవడానికి కూడా యూజ్ అయ్యిద్ది అండ్ నాకైతే అవకాశం రాదు, ఏదో గేమ్లా ఆడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గైస్, నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఓ ఈ స్కిప్ చేసేసా. సో క్లీనర్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, జస్ట్ మొబైల్ క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ సేవర్, ఇది మీకు తెలిసిందే. స్టాప్ వాచ్ కూడా ఇచ్చాడు ఇందులో, జస్ట్ స్టాప్, ఓకే బ్యాక్ వచ్చేసాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చిన అప్లికేషన్ అయితే ఇది గైస్. సో ఇందులో ఏంటంటే మీరు ఏదైనా సపోజ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా నేనైతే ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ యాడ్ నొక్కినప్పుడు ఒక లిస్ట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు యాడ్ ఐటమ్స్ టు ద లిస్ట్ అని ఉంది చూసారా. సో ఇక్కడ ప్లస్ నొక్కేయండి, ఓ కీబోర్డ్ వచ్చింది చూసుకోలేదు. సో ఇక్కడ మీరైతే ప్రెస్ చేసినప్పటినే జస్ట్ ఎంటర్ నొక్కేయండి. సో ఒక లిస్ట్ అయితే యాడ్ అయిపోయింది చూడండి. సో అలా యాడ్ అయిపోయిన తర్వాత ఇందులో ఏమి ఉంది అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు సపోజ్ ఇవన్నీ ఒక సరుకులు అనుకోండి. సో మీరు షాపింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇది కొనేశారు, ఇది కొనేశారు, ఈ రెండు దొరకలేదు అనుకోండి, సపోజ్ ఈ మధ్యలో రెండు దొరకలేదు. సో ఏంటంటే మీరు ఇక్కడ టిక్ కొట్టుకున్నప్పటినే సో అది స్ట్రైక్ అయిపోతుంది, మీరు ఏమేమి కొన్నారు అనేది మట్టుకు ఇక్కడ ఉంటాయి. సో వీటిని అయితే డ్రాగ్ చేసుకొని కంప్లీట్ అయిన చోట పెట్టుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ అప్లికేషన్ అని నాకు అనిపించింది గైస్, అందుకని ఇది చెప్పాను మీకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది గ్యాలనోమీటర్ అవన్నీ చూసుకుంటారు కదా. సో అవన్నీ ఇందులో అయితే ఉన్నాయి, అది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేటర్, మీకు తెలిసిందే జస్ట్. కాకపోతే ఇందులో ఏంటంటే ఇంకా లాగ్స్ ఇవన్నీ కూడా సంథింగ్ చాలా ఉన్నాయి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ గైస్, మెయిన్ ఇది కరెన్సీ వచ్చేసి మీకు చాలామందికి ఏ కరెన్సీ ఎంతో తెలియదు కదా. సో నెట్ ఉంటే ఇది వర్క్ అయింది. సో ఏంటంటే మీరు ఇక్కడ కరెన్సీ అనేది చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ మీకు ఏ కరెన్సీ ఎంతలో ఉండాలో చూసుకోవచ్చు గైస్. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి కంపాస్ చూసుకున్నట్లయితే మనం పర్మిషన్ అనేది ఇచ్చేద్దాం. సో కొనుక్కున్నట్టుకు మటుకు పర్మిషన్స్ అడిగింది గైస్. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి జీపీఎస్ అయితే ఆన్ చేయాలి. సో కంపాస్ అనేది ఇదైతే కరెక్ట్గా వర్క్ అవుతుంది, నేను చెక్ చేశాను. సో నేను డేటా ఎందుకు ఆన్ చేయట్లేదు అంటే నోటిఫికేషన్స్ అండ్ కాల్స్ వస్తున్నాయి, సో అందుకని ఆఫ్ చేశాను. సో ఇది ఇదేంటంటే హార్ట్ బీట్ రీడింగ్ గైస్.
సో మ్యాక్సిమం నేనైతే టెస్ట్ చేశాను, బాగానే వర్క్ అయింది. సో ఇది మీకు కెమెరా దగ్గర పెడితే మటుకి అండ్ మీ ఫింగర్ ప్రింట్ అనేది, సారీ మీ ఫింగర్ అనేది ఎప్పుడైతే కెమెరా దగ్గర పెడతారో అప్పుడే వర్క్ అవడం స్టార్ట్ అయితే అప్పుడు దాకా వర్క్ అవ్వదు. సో నాకైతే ఇదైతే కరెక్ట్ జెన్యున్ అని అయితే అనిపించలేదు, బట్ అయితే మ్యాక్సిమం అయితే సేమ్ రీడింగ్ అయితే చూపిస్తుంది. సో చూడండి సెన్, నేను 2 times 3 times దాకా చూపిస్తా. సో రీట్రై కొడుతున్నా, 84 వచ్చింది. సో మళ్ళీ సెకండ్ టైం అయితే నిన్న ఫింగర్ ప్లేస్ చేశాను, చూద్దాం. సో కరెక్ట్గా ప్లేస్ చేయాలి, మూవ్ చేయకూడదు, ఒకవేళ మూవ్ చేస్తే మళ్ళీ స్టాప్ అయిపోద్ది, మరి ఐ మీన్ బ్యాక్ వచ్చేస్తుంది. సో చూద్దాం ఇప్పుడైతే ఇది ఎంత వచ్చిందో. సో సేమ్ అరౌండ్ 83 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి, దీని గురించి అయితే నేను తర్వాత చెప్తాను. సో మ్యాప్ అనేది మీకు తెలుసు. సో ఇదేంటంటే మీరు డైలీ ఎంత వాక్ చేస్తున్నారు ఏంటి అనేది మట్టికి ఇక్కడ మొత్తం స్టెప్స్ చూపించింది గైస్. సో నేను మార్నింగ్ అయితే వాకింగ్కి వెళ్ళాను, సో నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాగా అది లేదు. సో నేనైతే మీకు స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, సైట్ చూసుకోవచ్చు మీరు. తొందర రా, వాళ్ళు చూడాలంట, రా. ఓకే గుడ్, వెళ్ళిపో. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి ఈ పొట్రాక్టర్ ఉంది చూసారా, ఇదైతే ది నాకు బాగా నచ్చింది. సో ఏంటంటే మీరు ఇక్కడ పెట్టుకొని ప్లేస్ చేసి మీరు పొట్రాక్టర్ అనేది యూజ్ చేసినట్టు చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే ఈ రెడ్ లైన్ని మూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పొట్రాక్టర్లా యూజ్ అయితే, అండ్ ఇదైతే మీకు ట్రాన్స్పరెంట్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఇదిగోండి నేను ప్రోడక్ట్ పేరు చూపిస్తున్నా. సో ఇదైతే మీకు ట్రాన్స్పరెంట్, మీరైతే ఇట్లా పెట్టి మీరు మీకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో పెట్టి మీరైతే చూసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఇలా పెట్టి మీరైతే మోనటైజ్ చేయొచ్చు. సో ఇది ఒకటి నాకు నచ్చింది. పొట్రాక్టర్ నాలాంటి వాళ్ళకి పద్దా పోగొట్టుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రూలర్, అలాగే సేమ్ ఇది అంతే. మీకు ఎన్ని సెంటీమీటర్స్ కావాలో ఆ సెంటీమీటర్స్ ప్రొడక్ట్ ఇక్కడ పెట్టేసి మీరు ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా మూవ్ చేసుకొని, ఓకే ఇది ఇక్కడ నుంచి ఎన్ని సెంటీమీటర్స్ ఉంది, ఓకే ఓకే 5-3 centimeters గ్యాప్ ఉంది ఇక్కడ అని చెప్పి అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ చూసేద్దాం. సో వైబ్రేషన్ మీకు తెలిసిందే, అండ్ ఇంకా కొన్ని ఫ్యూచర్స్ గురించి నేను చెప్పాలి కదా, సో వాటి గురించి అయితే ఇప్పుడు. సో గైస్ మన నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ట్యూనర్, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఆటో ఫోకస్ చేస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది ట్యూనర్. సో ఇదేంటంటే మనకి జస్ట్ ట్యూనింగ్ ఏమైనా ఉంటే అది మనకు చూపించేది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను స్టార్ట్ A4లో ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. సో నేను స్టార్ట్ చేస్తున్నా చూడండి. స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే బకెట్లో పెట్టి అంటే వైబ్రేషన్స్ అనేవి ఇస్తామో, జస్ట్ నా వాయిస్ వైబ్రేషన్ కూడా తీసుకుంటుంది. మీరు చూసినట్లయితే డిఫ్లెక్ట్ అవుతుంది చూడండి, నేను సైలెంట్ అయిపోయాక అది డిఫ్లెక్ట్ అవ్వడం ఆగిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో అయిపోయింది చూసారా. సో నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో మళ్ళీ ఆ డిఫ్లెక్ట్ అవటం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను బకెట్ని అయితే కొట్టి చూపిస్తాను చూడండి మీకోసం. స్టీల్ బకెట్ అయితే మరీ తీసుకొచ్చి చూపిస్తున్నాను. సో ఇది గైస్ ఇది ఈ అప్లికేషన్ అయితే ఇది. సో నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం పదండి. సో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్. సో ఇదేంటంటే మనకి మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ వచ్చేసి ఇది ఎక్కువ డిఫ్లెక్ట్ అయ్యింది. సో ఈ రెడ్ బార్ అనేది ఫుల్ మూవ్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఇన్వర్టర్ దగ్గర అయితే ఉన్నాం చూడండి, ఇక్కడ ఇన్వర్టర్ అయితే ఉంది. సో దీన్ని అయితే మనం ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. సో నేను ఎప్పుడైతే ఇన్వర్టర్ దగ్గరికి తీసుకెళ్ళానో మీరు చూసినట్లయితే అది ఫుల్ అయితే రీడింగ్ చూపిస్తుంది. సో మనం దాని దగ్గర నుంచి దూరంగా తీసుకొచ్చినప్పటినే అదైతే పోతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఈ అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే మనకి టైం జోన్ అనేది చెప్పింది. సో మీకు ఎక్కడ టైం జోన్ కావాలంటే యాడ్ సిటీ కొట్టేసి మీరు అక్కడ టైం జోన్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ అనేది సెర్చ్ చేద్దాం చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ చూసారా, యూటీసీ 5:30 అని వచ్చింది. సో అలా మీకు ఎక్కడ టైం జోన్ కావాలంటే అక్కడైతే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అయితే ఇది గైస్. సో ఈరోజు నేనైతే చాలా కష్టపడ్డాను. సో దానికి ఫలితంగా నేను ఆశించేది ఒక్కటే, జస్ట్ మీరు లైక్ చేయండి వీడియో నచ్చుతున్నట్టయితే. నెక్స్ట్ ఒక కామెంట్ అనేది వాడేయండి. సో ఏంటంటే నేనేమన్నా చేంజెస్ చేసుకోవాలంటే ఆ చేంజెస్ అనేది చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు మీ సజెషన్స్ అయితే కావాలి గైస్, ఎలా ఉన్నది నా వీడియో అనేది మీరు ఒకసారి నాకు చెప్పండి. అండ్ నేనేమన్నా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ చేసుకుంటాను, లైక్ నా లాంగ్వేజ్ కానీ, బాడీ స్టైల్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ కానీ. సో ఇంకా వేరేది ఏమన్నా అయితే నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి నాకైతే కామెంట్లో మీరు ఏ ఒపీనియన్ ఉంటే ఆ ఒపీనియన్ అనేది నాకు ఒకసారి షేర్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.